యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. కీర్తనలు 9:7-10 వరకు. But the Lord is king forever. He has set up his throne for judgment. He rules the world with righteousness. He judges the nations with justice. The Lord is a refuge for the oppressed, a place of safety in times of trouble. Those who know you, Lord, will trust you. You do not abandon anyone who comes to you. Psalms chapter 9, verses from 7 to 10. సర్వశక్తి కలిగినటువంటి మా పరమతండ్రి, దయా కనికరములు ప్రేమ వాత్సల్యము కనపరచు యేసయ్యా, నీకు స్తోత్రములు. మమ్మల్ని బ్రతికించువాడవు, మాకు మేలు చేయువాడవు. మాకు నూతన దినములను ప్రభువా మీరు చూపించు దేవుడవై ఉన్నావు, స్తోత్రములు. గడిచిన రాత్రంతయు మీరు మాకు ఇచ్చిన మంచి విశ్రాంతిని బట్టి స్తోత్రములు తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మా ప్రభు ఉదయంనే మీరు తిరిగి మమ్మల్ని లేపారునైనా. మేము నిద్రించినప్పుడు నా ప్రభా మీరు కొనుకక నిద్రపోక మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నారు, మీ దూతలని కావలించారు. మీరు చేసిన మేలంతటిని బట్టి హృదయపూర్వకంగా మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రభా. మీ యొక్క కార్యములు చాలా ఆశ్చర్యకరమైనవని మీరు అనేక మార్లు రుజువుపరిచారు మాకు. ఈ లోకంలో ధనమునను, మనుషులు ఎంతమంది గొప్పవారునను, బంధువులు తండ్రి మా చుట్టూనను విస్తరించినను అన్నిటికంటే, వారందరికంటే నైనా మీ యొక్క సహాయం గొప్పది, మీ ప్రేమ ప్రత్యేకమైనది. నా తండ్రి మీ కార్యములు అతి గంభీరమైనవి. నైనా మేము మిమ్మును ఆశ్రయించి ఉన్నాము గనుక మీరు మమ్మల్ని విడిచిపెట్టువాడవు కావు. నైనా ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి నైనా నూతన సంతోషమును, నూతన ఆనందమును, లేదా నూతన ధైర్యంతో మా హృదయాలు మీరు నింపుచున్నందుకు వందనములు తండ్రి. మనుషుల మాటలు కంటే మీ మాటలు నమ్మదగినవి. నైనా బంధువులు, స్నేహితుల తండ్రి మాటల కంటే, వారి వాగ్దానం కంటే మీ వాగ్దానములు, మీ మాటలు ప్రభువ స్థిరమైనవి, అవి శాశ్వతమైన తండ్రి. అలాంటి నా ప్రభు ప్రభుడవు, దేవుడవు, తండ్రివి, యజమానుడవు మీరు. మా కుటుంబాలకు, మా జీవితాలకు నా తండ్రి దుర్గంగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభు. ఉదయకాలం మొదలుకొని తిరిగి రాత్రి మేము పడుకున్న వరకు ప్రభు మీ యొక్క బలమైనటువంటి హస్తమును మా పక్షముగా ఉంచండి. మీరు మమ్మల్ని నడిపించండి, మాకు తెలియనివి నేర్పించండి నా ప్రభు. మీ యొక్క దృష్టిలో మీకు ఇష్టమైనట్లుగా అదంటే మీ చిత్తానుసారముగా బ్రతుకుటకు, జీవించుటకు మీరు మాకు మా తండ్రి కొన్ని విషయాలు మాకు తెలియచేయండి ప్రభు. మా తండ్రి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని సరిచేయండి మా ప్రభు. మీ యొక్క తండ్రి మార్గంలో నడుచున్నట్లుగా మమ్మల్ని ఏర్పాటు చేయండి ప్రభు, సిద్ధపరచండి మా ప్రభు. కేవలము మేము వినువారు మాత్రమే ఉండక నా తండ్రి, మీ మాటలు తండ్రి వాక్యమును వినువారు మాత్రమే ఉండక ప్రభా తండ్రి, వాటి ప్రకారం చేయువారమే ఉండటకు తండ్రి మాకు మంచి మనసు దయచేయండి. ఉదయమునే ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి శరణొచ్చి ఉన్నాము గనుక, మీరే మాకు దిక్కని తండ్రి, మేము మీ వద్దకు వచ్చి ఉన్నాము గనక మీరే మా కుటుంబాలను నడిపించునైనా. ఈ దినము మేము చేయు ప్రతి పనులన్నింటిలోనూ నా తండ్రి, ప్రతి విషయంలోను, వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ నా తండ్రి, అది ఏ పనైనా సరే వాటన్నిటిలో మాకు తండ్రి మేలును, తండ్రి అభివృద్ధిని, తండ్రి ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహించండి మా ప్రభు. నీ బిడ్డలు తండ్రి ఎక్కడెక్కడ ప్రయాణమవుతున్నారో ప్రభు, నా తండ్రి ఏ విషయాల్లో తండ్రి వారు చింత దిగులు కలిగి ఉన్నారు మా ప్రభు, కొన్ని పనులు కాక వారు ఆశించినవి, వారు తండ్రి కనిపెట్టినవి, ప్రార్థించిన అంశాలు విషయాలలో ప్రభు ఎంతమంది నాయన నిరాశలో ఉన్నారు వారందరికీ ప్రభా,
మీపైన ఇంకా బలమైన విశ్వాసము కలుగునట్లుగా, తండ్రి మీలో ఇంకా ఎదుగునట్లుగా, వారి పక్షముగా వారి ప్రార్థనలకు వారి మొరలకు జవాబు దయచేయండి స్వామి. వారి పక్షముగా మేము విజ్ఞాపన చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని మీరు క్షమించి మీ యొక్క రక్తం చేత కడిగి శుద్ధి చేసి ప్రభువా నీ బిడ్డలుగా మార్చుకొని నా తండ్రి నీ యొక్క క్రియలు లేదా మీ కార్యములు వారు కనులారా చూచుటకు తండ్రి అద్భుతములు అనుభవించి మీకు సాక్షులుగా ఉండటకు సిద్ధపరచునైనా. నా తండ్రి ప్రతి అక్కరలను అవసరాన్ని తీర్చు దేవుడే విన్నావు ప్రభువా. ప్రపంచమే మీది, ప్రతి చిన్న చిన్న జీవరాశులను కూడా మీరు పోషిస్తున్నారు ప్రభువా. వాటికి తండ్రి మీరు ఆహారం అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అవి కొట్టలు కూర్చుకునవు, అయినను వాటిని పోషించున్నాను అన్నావు తండ్రి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నావు. కాబట్టి ఉదయకాలమున ప్రభు ఎవరు కూడా నైనా దుఃఖమునకును ఆలోచనకు చింతకు గురి కాకుండా పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానములతో నింపండి. నా పక్షముగా నా ప్రభు కార్యములు జరిగిస్తాడు అనేటువంటి నిశ్చయతను ప్రభు తండ్రి ధైర్యాన్ని విశ్వాస్యతను ప్రతి ఒక్కరూ కనపరచలాగున మీ హస్తాన్ని చాపునైనా తండ్రి ప్రభ. మరి జన్మదినములు వివాహ వార్షిక కోసం జరుపుకున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరినీ దర్శించినైనా మీరే మీ యొక్క తండ్రి మహిమను లేదా కిరీటమును దయాకిరీటమును బిడ్డలపైన ఉంచండి, ఆశీర్వదించండి. మీ యొక్క దీవెనలు కావాలి నా తండ్రి. ఎంతమంది ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ప్రయోజనం లేదు, కానీ మా ప్రభ మీ యొక్క తండ్రి ఆశీర్వాదములకు తండ్రి అలాంటి బిడ్డలందరినీ కర్తలుగా చేయండి నా ప్రభ. కుటుంబాలలో జన్మదినములు జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకం దీవించండి. వారిలో ప్రత్యేకంగా ప్రభు అయినా బ్రదర్ తండ్రి కే విజయ్ కుమార్ తండ్రి, మరి నైనా మరి నీ యొక్క సన్నిధిలో జన్మదినం జరుపుకుంటుండగా ఆ బిడ్డకు మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరంను బట్టి నీకు స్తోత్రాలు. ఆయన మందిరంలో నీ బిడ్డను పనిముట్టుగా వాడుకుంటున్నావు. ఆయనను, ఆయన కుటుంబాన్ని, పిల్లలందరినీ కూడా నువ్వు ఆశీర్వదించావు నైనా. ఆయన వారి తల్లి ప్రార్థన బట్టి బిడ్డను దీవిస్తున్నావు, నీకు వందనాలు. తండ్రి కే విజయ్ కుమార్ గారిని బహుగా ఆశీర్వదించండి. ఆయన దీవించినైనా ఆయన యొక్క జీవితంలో ఎన్నడూ చూడని బహు ఆశ్చర్య క్రియలను మీరు చూపించండి. దీవించినైనా ఆయన అక్కర్లు తీర్చండి, అభివృద్ధిపరచండి, వర్ధిల్ల చేయండి. మీ సేవలో తండ్రి నమ్మకమైన పనిముట్టుగా బిడ్డను వాడుకొని మహిమ పొందమని కోరుతున్నాం. ఆయన అవసరాలు తీర్చినైనా మీకు స్తోత్రాలు తండ్రి. సంవత్సరం అంతా మీరు తోడుగా నడవండి, నన్ను నడిపించినైనా. అలాగే ప్రభువా వివాహ వార్షికలు జరుగుతున్న బిడ్డలు నా తండ్రి భార్యభర్తల మధ్యలో నిజమైనటువంటి ప్రేమను రాగాలతో మీరు బంధించండి. నూతన సంతోషమును ఐక్యతను ప్రభు మీరు అనుగ్రహించి వారిని జయకర్మం నడిపించమని కోరుతున్నాం నా తండ్రి. విధముగా సంఘమంతటిని వారి వారి పనులన్నింటిలో మీరు జయమును అనుగ్రహించమని సమస్తమును చేతికి అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని సకల ఆశీర్వాదములు, శాంతి సమాధానములు, ఆరోగ్యము, స్వస్థత, ఆదరణ, ధైర్యము మనకును సంగమంతటికి, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన ప్రతి కుటుంబానికి ఇప్పుడే లేపు సదాకాలం తోడేంటను గాక, ఆమెన్.